పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదేనేమో వయసులో చిన్నారులమే కానీ మనసులో పెద్దవారమే నిరూపిస్తున్నారు చిన్నతనంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ తోటి ఈడు వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇప్పటికే పలుమార్లు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన ఈ చిన్నారులు ఓ సామాజిక కార్యకర్త 100 రోజులుగా అన్నదానం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న చిన్నారులు మేము సైతం ఒక్క రోజు అంటూ ముందుకొచ్చారు దాచుకున్న పాకెట్ మనీ డబ్బులు ఇచ్చి ఆకలి తలమటించే వారికి ఒక్క రోజు భోజనం అందించారు వారు కడుపులు నింపి సంతృప్తి చెందారు ఈ చిన్నారుల పేర్లు లహరి సిరి వయసులో చిన్నారులైనా మనసులో మాత్రం పెద్దారులంటూ చుట్టుపక్కల వారు పాకెట్ మనీ కోసం తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను చాక్లెట్లు బిస్కెట్లు అంటూ ఖర్చు చేయకుండా దాచుకుంటారు ఆ డబ్బులు కాస్త పెద్ద మొత్తం కాగానే వాటిని స్వచ్ఛంద సేవ కోసం వినియోగిస్తారని చెప్పే తల్లిదండ్రులు ఏమీ గొప్పగా ఆస్తులున్న వారేమీ కాదు సానపట్టి తిప్పితే గాని కుటుంబం గడిచే పరిస్థితి ఉన్నదాంట్లోనే జీవితాన్ని సంతృప్తిగా వెళ్ళదీస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు మెకానిక్ రమేష్ దంపతులు అప్పుడప్పుడు తమ పిల్లలకు పాకెట్ మనీ ఇస్తూ ఉంటారు అయితే డబ్బులు ఇచ్చే రమేష్ దంపతులు డబ్బుల విలువ కూడా వారిలో అవగాహన కల్పిస్తూ ఉంటారు దీంతో ఆ చిన్నారులు డబ్బులను చిరుతిళ్ల పేరుతో ఖర్చు చేయకుండా దాచుకుంటూ అవసరం వచ్చినప్పుడు వాటితో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో 120 రోజులుగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం గురించి తెలుసుకున్న చిన్నారులు తాము సైతం అందులో భాగస్వామి కావాలని నిర్ణయించుకున్నారు ఈ విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకువెళ్లి తాము దాచుకున్న డబ్బులతో ఆకలితో అలమటించే వారికి ఒక్క పూట భోజనాన్ని అందించారు వారి కడుపులు నింపి సంతృప్తిని వ్యక్తం చేశారు రోజు ఆన్లైన్ క్లాసులు వినేటప్పుడు తుమ్మరాజ్ అంకుల్ మెసేజ్లు పెట్టేటప్పుడు మేము ఫోన్లో చూసి మాకు ఇంకా హెల్ప్ చేయాలని అంటే మా పాకెట్ మనీ మేము ఇద్దామనుకున్నాం అన్నదానం కార్యక్రమం 4 సంవత్సరాల నుంచి మా పాకెట్ మనీ అన్నదానం కార్యక్రమానికి వెళ్ళాం లో నిత్య అన్నదాన కార్యక్రమం నేటికి 125వ రోజు ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే 125 రోజు నుండి నేను ఎన్నో అనుభవాలు చూసుకుంటూ వస్తున్నా కానీ ఈ 125వ రోజు ఏంటంటే మా ఇంటి వద్ద ఒక చిన్నారులు ఇద్దరు ఆడపిల్లలు అంటేనే భయపడే ఈ రోజులలో ఆడపిల్లలు మేము దేనికైనా సిద్ధమే అని ముందుకు వచ్చే తరుణం కనిపించే విధంగా వీళ్ళు పూనుకున్నారు నేను వాళ్ళ డాడీకి వాట్సాప్ లో నేను ఇక్కడ చేస్తున్న నిత్యనాన కార్యక్రమాన్ని రోజు ఫోటోలు వెళ్తుంటాయి వాళ్ళ ఆన్లైన్ క్లాసుల ద్వారా చూసిన తర్వాత ఈ ఫోటోలు చూసి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఇచ్చిన ప్యాకెట్ మనీ రోజు రూపాయి 2 రూపాయలు అంటే వాళ్ళ నాన్న కూడా పెద్ద ఆర్థికంగా ఉన్న వ్యక్తి కూడా కాదు తను ఏంటంటే స్కూటర్ మెకానిక్ ఇట మెకానిక్ చేసుకొని బతికే వారు వాళ్ళు ఏమన్నారంటే డాడీ గత 4 సంవత్సరాల నుండి మనం ఈ మీరు ఇస్తున్న డబ్బులన్నీ మా దగ్గరనే ఇట్లా రాజ్ కుమార్ అంకులు నిత్యాన్నదానం చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఒక రోజు వీళ్ళందరికీ అన్నదానం చేద్దామని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించుకొని నేను ఇంట్లో కూర్చుంటే నా దగ్గరికి ఈ ప్యాకెట్ మనీ ఈ రూపాయి 2 రూపాయలు అయిన కాయిన్స్ అన్ని పట్టుకొని వచ్చి అంకుల్ మీ అన్న మీరేం చేస్తారమ్మా మీరు చేస్తారా అని అంటే మా మమ్మీని తీసుకొస్తానని చెప్పి అలా మమ్మీని తీసుకొచ్చి నా దగ్గర తీసుకురావడం అయింది